హాయ్ అండి, నమస్తే. హనీ వంటలకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం సగ్గుబియ్యం సేమియా పాయసం. మరి ఈ పాయసానికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూసేద్దామా. సగ్గుబియ్యం 2 కప్పులు, సేమియా 1 కప్పు, పాలు 1/2 లీటరు, పంచదార 100 గ్రాములు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకులు కొన్ని, నెయ్యి కొద్దిగా. ముందుగా ఆ బౌల్ తీసుకొని సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి నానబెట్టేసుకుందాము. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పుని ఫ్రై చేసేసుకుందాము. ఇవి దోరగా వేగిన తర్వాత పక్క తీసేసుకొని అందులోనే కిస్మిస్ వేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. కిస్మిస్ కూడా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి అందులోనే ఇప్పుడు మనం సేమియాను కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. సేమియా కూడా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత సేమియాను పక్కకు తీసి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించేసుకుందాము. ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యంలోనే మనం ఇప్పుడు యాలకుల్ని కొద్దిగా తొక్కవలిచి వేసేద్దాము. ఇందులోనే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేద్దామండి. ఈ రెండింటిని కలిపి ఉడికించేద్దాము. ఈ రెండు ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం పంచదార వేసేద్దామండి. పంచదార వేసి కాసేపు కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పాలు పోసేద్దాము. ముందుగానే మనం పాలు కాచి పెట్టుకోవాలండి. వేడి పాలు పోస్తే విరిగిపోతాయి, చల్లారిన పాలు పోయాలి. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు, మీకు నచ్చితే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కాసేపు కలిపేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఉప్పు వేసేద్దామండి. ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని దీని టేస్ట్ని ఆస్వాదించేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.